నమస్తే సార్ నమస్కారం అమ్మా ఆంజనేయరాజు గారు ఇది మీ పర్సనల్ మీరు నియర్లీ సెవెంటీ ఇయర్స్ కదా అవునమ్మా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సెవెంటీ ఇయర్స్ కూడా రాజు గారు ఎలా ఇంత హెల్దీగా ఫిట్ గా ఉన్నారు అని చెప్పి అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే చాలా మందికి చాలా సజెషన్స్ ఇస్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ని క్యూర్ చేసి పంపిస్తుంటారు అవునమ్మా కానీ అసలు మీరేం చేస్తారు పర్సనల్ గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ దినచర్య ఎలా ఉంటుంది దినచర్య చాలా బాగుంటుందమ్మా అంటే నేను పల్లెటూరులో పెరిగిన వాడిని పల్లెటూరు వదిలేసి నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అవుతుందమ్మా కానీ ఏ రోజుని ఆ హ్యాబిట్స్ మార్చుకోలేదు నేను ఆ హ్యాబిట్స్ ఏంటంటే సెవెన్ లోపల బ్రేక్ఫాస్ట్ చేయడం పొద్దున్న సెవెన్ పొద్దుట అంటే నేను ఒక నాకు ఒక అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మూడు పొట్ల తినేవాడు తర్వాత నేను సడన్గా దాన్ని ఆపేసి ఓన్లీ టూ మీల్స్లోకి వచ్చాను టూ మీల్స్ అంటే అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేయడం మూడు గంటల నుంచి మూడున్నర నాలుగు వరకు అన్ని రకాల ఫుడ్ ఏది కావాలనుకున్నామో అది ఫుల్గా తినేయటం అమ్మ మళ్ళీ మొన్నటి సెవెన్ వరకు ఈవెన్ ఫ్రూట్స్ కానీ మజ్జిగ కానీ ఏమి ఓన్లీ వాటర్ ఆ విధంగా టూ టైమ్స్ తీసుకుంటానమ్మా నేను విధంగా సెవెన్ థర్టీ ఎయిట్కే నేను నిద్రపోతానండి ఈవినింగ్ ఎయిట్కి పడుకుని త్రీ థర్టీ ఫోర్కి లేచిపోతానమ్మా ఫోర్కి లేచి అప్పుడు ప్రాణాయామం యోగా మంచి ఎక్సర్సైజ్ అంటే స్టిల్ ఇవ్వాలి కూడా బ్రహ్మాండంగా పులప్స్ కానీ డిప్స్ కానీ అన్నీ చేయగలను అమ్మ గుంజలు తీయగలను కంటి చూపు కూడా తగ్గలేదు నాకు అన్నీ బాగానే ఉన్నాయి ఏదైతే నేను ఈ టూ మీల్స్లోకి రావడం కారణం ఏంటి అంటే మనం అక్కడ లేకుండా నాలుగైదు సార్లు తింటున్నాం అమ్మా ఆహారం ఎందుకంటే ఎన్నో నాలుగు టేస్ట్ కానీ లేకపోతే ఎప్పుడు పొట్ట ఫుల్గా ఉండాలనుకోవటం ఏ స్నాక్స్ అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ మూడు నాలుగింటికి స్నాక్స్ ఐదింటికి ఆరింటికో కాఫీలు ఏడింటికి ఎనిమిదింటికో భోజనం ఇలాగా ఈ స్టమక్ అనే దానికి మనం రెస్ట్ ఇవ్వట్లేదమ్మా ఎప్పుడైతే మీరు స్టమక్కి రెస్ట్ ఇచ్చారో అప్పుడు మీ అనవసరమైన ఫ్యాట్ బాడీలో పెరగదు ఫస్ట్ అమ్మా సెకండ్ థింగ్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఆగిపోతాయమ్మా ఏ విధంగా అంటే మీరు ఈవినింగ్ సెవెన్ అదే త్రీకి అలా తినేస్తేమ్మా త్రీ థర్టీకి మార్నింగ్ సెవెన్ దాకా తినకపోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గర దగ్గర మీరు పదహారు నుంచి పదిహేడు గంటలు గ్యాప్ ఇస్తున్నారమ్మా పన్నెండు గంటలు దాటిన తర్వాత మీ గట్లో ఏదైతే అద్భుతమైన బ్యాక్టీరియా ఉందో అదంతా మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందమ్మా మనం దానికి రెస్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఐదారు సార్లు దాకా తినటం వల్ల మళ్ళీ తెల్లారి పొద్దున్నే లేచి బెడ్ కాఫీలు అంటారు బెడ్ టీలు అంటారు ఇవి అంటారు మనం ఎనిమిది నుంచి పది గంటలు కూడా మనం ఖాళీ ఎప్పుడూ ఇవ్వట్లేదమ్మా స్టమ్క్కి పన్నెండు గంటలు దాటిన తర్వాత మన పట్ల ఉన్న బ్యాక్టీరియా మిరకిల్స్ చేస్తుందండి మిరకిల్సే అది అన్ని చోట్లకి వెళ్ళిపోయాయి మీ జాయింట్స్లో కానీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఈ ఏదైతే మీకు ఇమ్యూనిటీకి పనిచేసి సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ని పుట్టిస్తుందమ్మా ఒక్కొక్క సెల్ టెన్ థౌజండ్ సెల్స్ సెల్స్ని చంపుతుందండి అటువంటి అద్భుతమైన సెల్స్ని మీ బాడీలో క్రియేట్ చేస్తుందండి మనం ఏం చేస్తున్నాం అమ్మా రోజుకి ఐదు సార్లు నాలుగు సార్లు తింటున్నాం ఈ తిన్నది అరిగించడానికే దానికి టైం సరిపోవట్ల మీ తిన్న ఆహారం ఫ్లూయిట్ కింద మారి అది యాసిడ్స్ అన్నీ కలిసి మన పిత్త గ్రంథి ఏదైతే ఉందో అది యాసిడ్స్ పంపుతుంది డైజెషన్ యాసిడ్స్ అలాగే లివర్ కూడా కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసి మన ఆహారాన్ని అరిగేస్తుంది ఆ అరిగి అరిగి అరక్కండినే మళ్ళీ తినేస్తున్నారు మీరు ఆ యాసిడ్స్ ఏమవుతున్నాయేమో కంటిన్యూగా బాడీలో ఉండిపోతున్నాయి దానివల్ల ఎస్టిక్నేసర్ అయిపోతుంది బాడీ దానివల్ల స్టమక్లో ఉన్న యాసిడ్స్ ఏమవుతున్నాయి వెళ్ళి బ్రెయిన్కి పట్టుకుంటాయి ఈ హెయిట్ వెళ్ళి దాని వల్ల కోపం పెరిగిపోతుంది ఇరిటేషన్ పెరిగిపోతుంది పిల్లల్లోని పెద్దల్లోని అందరిని అందరిలోని కూడా ఇరిటేషన్ పెరిగిపోతుంది ఎప్పుడైతే మీరు బ్రహ్మముహూర్తం అని అంటారంటే దాన్ని నాలుగు టు ఐదని కొందరు చెప్తారు నాలుగున్నర ఐదున్నర కొందరు అంటారు మూడున్నర నుంచి ఐదుంటి దాకా కొందరు అంటారు ఎనివే సూర్యాస్తమ సూర్యోదయానికి ముందర లేవాలమ్మా గంట కొందరైనా లేస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంటుందమ్మా అదే టైంలో కోళ్ళకు వస్తాయి చూడండి పెట్లన్నీ లేస్తే చూడండి కోస్తాయి ఎందుకు వాటికి తెలుసు ఆ టైంలో ఉన్న గొప్పతనం అంత తరిగిపోయిందమ్మా బాడీ లైట్ అయింది మంచిగా నిద్రపోయినాయి లేచినాయి ఎందుకు లేచినాయి అంటే ఏదైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవుతుందో ఆ రేస్ అనేది ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్ అమ్మా అదేవిధంగా ఆ సూర్యుడి నుంచి వచ్చి కాస్మిక్ ఎనర్జీ ఆకర్షణ వికర్షణ శక్తులు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీ మీద అనేక రకాలైన ప్రభావాలు చూపిస్తాయమ్మా ఆ టైంలో మీకు మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ మేలుకొని రెడీగా ఉంటాయమ్మా అన్ని ఆర్గాన్స్ టోటల్గా ఈవెన్ ప్రాణాయామం చేసినా అద్భుతంగా తీసుకుంటుంది పిల్లల చేత చదివించినా కూడా మీరు ఉత్తప్పుడు మీరు నాలుగు గంటలు చదివిస్తే ఎంతో ఆ టైంలో గంట చదివితే అంత గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుందమ్మా ఆ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేసినా అలాగే ఉంటుందమ్మా అలాగే మీకు ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి ఉన్నప్పుడు ఆ టైంలో మీరు మందు తా తీసుకోవడం అనేది డే టైంలో తీసుకున్న మందు మందు మీద పది రెట్లు ఎక్కువ పనిచేస్తుంది ఎందుకంటే మీ బాడీ ఎంటీగా ఉంది కదండి అన్ని ప్లేసులకి మీరు తీసుకున్న మందు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది హ్యాపీగా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అమ్మా ఏదైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఉందో అది సపోర్ట్ ఇస్తుంది ప్లస్ అదే టైంలో మీరు ప్రాణాయామం చేస్తే అద్భుతాలు జరుగుతాయమ్మా అదే టైంలో ఎక్సర్సైజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మా ఇవన్నీ నేను ఆ టైంను అలా మెయింటైన్ చేయటం అంటే సపోజ్ నేను సిటీకి వచ్చినా కూడా అప్పట్లో ఇప్పుడు ఈ టూ మిల్స్ లోకి వచ్చిన కాబట్టి పర్వాలేదమ్మా ఆ ఏడు ఆరు ఆరున్నరకే టిఫిన్ అయిపోయింది పదకొండింటికి లంచ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపే భోజనం అంటే యాక్చువల్గా సూర్యోదయానికి రెండు మూడు గంటల సూర్యాస్తమయానికి రెండు మూడు గంటల ముందర తింటే మంచిదమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం లేడీస్ ఏమో పదకొండు పన్నెండు దాకా సీరియల్ చూసి అప్పుడు తినేసి వెంటనే పడుకుంటున్నారు లేకపోతే టీవీ దగ్గర కూర్చుని టీవీ వంశం వస్తే తింటారమ్మా ఇప్పుడు పిల్లలకి ఏదైతే మీకు గత ఎపిసోడ్లో ఏం తింటున్నామో తెలియకుండా తింటున్నారో పెద్దవాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారమ్మా ఈరోజు ఏదో ఒక సినిమా పెట్టుకోవడం దాన్ని చూసుకుంటూ మెల్లిగా తింటాం తింటాం తింటారు పడుకుంటారు ఈ అసలు మీ బాడీలో అరుగుదలనే స్టార్ట్ పడుకుంటున్నారు పడుకుంటున్నారమ్మా అప్పుడు ఏమవుతుందండి అది యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకేంటంటే ఈ ఈ నియమిత్తం అంటే ఏ విధంగా అయితే మన బాడీని మన యొక్క కార్యక్రమాన్ని నేను నడుపుకోవాలో అలా నడుపుకోవాలి తప్పమ్మా ఈవెన్ గెస్ట్లు వచ్చినా కూడా నా టైంకి నేను తినేస్తానండి తినేసి వాళ్ళతో చెప్తా ఏమనుకోద్దు మీకు తినేటప్పుడు నేను వడ్డిస్తాను నా టైం అయింది నేను తినేస్తున్నాను కావాలంటే ఎవరైనా రావచ్చు లేదంటే నా టైంకి నేను తినేస్తానండి మామట పడకుండా నేను వెళ్ళి నా టైం చేస్తాను అన్న లంచ్ గానీ మామూలుగా దోశ పూరి ఇడ్లీ ఇలాంటి మెరకిల్స్ ఏమి లేవు అక్కడ ఓన్లీ మనం తీసుకోవాల్సింది ఆ టైంలు ఫుడ్ గా చాలా మంది మొలకలు తినాలి లేకపోతే తాగాలి ఇలా చెప్తా ఉంటారు కదా అందుకే మీరు టైం కమ్మా నేను చెప్పినట్టుగా ఇలాగ రెండు సార్లు తింటే ఇదే సిస్టాన్ని ఎవరో కీ టు డైట్ అని పెట్టాడు ఎవరో ఒక జపాన్ సైంటిస్టు చైనావాడు అతనికి నోబెల్ ఇచ్చారు కానీ ఇది మనకి ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి మన యొక్క ఆహార నియమాల్లో ఉందమ్మా ప్రతి ఏకాదశిలోని కూడా మనల్ని ఒక రోజు ఉపవాసం ఏకాదశి ఉపవాసం చేయమంటారు అలాగే ఈ విష్ణు భక్తులు ధనుర్మాసం నలభై రోజులు చేస్తారు ముస్లింస్ ఉన్నారు రంజాన్ నెల్లాళ్ళు చేస్తారు అప్పుడు ఇవన్నీ కూడా అద్భుతాలు అమ్మాయి ఈ పండగలు కాదు ఇది దీని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంది అలాగే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేవనివారు ఒక పూట లేకపోతే ప్రతి మంగళవారం కొంతమంది పెట్టేవారు కొంతమందికి ఏమో వెంకటేశ్వరని చూపించి శనివారం ఉపవాసం అనేవారు ఇప్పుడు సాయిబాబా వచ్చాక గురువారం ఉపవాసం సార్ ఇలాగ ఇవన్నీ కూడా అద్భుతంగా మనకి శరీరంలో అనేక రకాలైన క్రియలు చేయడానికి ఉపయోగపడుతుంది అమ్మా మనిషి ఒక్కసారి తిన్నా కూడా చాలమ్మా మనం అలవాటు అయిపోయి రెండుసార్లు తినడం కూడా ఇబ్బందిగానే ఉంటాం జనానికి ఈ మధ్య చాలా మంది మొదలు పెట్టారమ్మా ఈ విధమైన ఆహార అలవాట్లు దాన్నే ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి కరెక్ట్ మీరు అన్నది అదే కీటో డైట్ ఇంటర్మీడియట్ ఫాస్ట్ ఏదో అంటున్నారు ఫాస్టింగ్ అంటున్నారు దాన్ని ఇప్పుడు చాలా మంది మా స్టూడియోలో కూడా ఎంతో మంది ఫాలో అవుతున్నారు అవునమ్మా అది చాలా మంచి పద్ధతి అమ్మా నిజంగా ఒక ఒక ఏదో ఒక మీల్స్ కి మీల్స్ కి మధ్యన మీరు ట్వెల్వ్ అబోవ్ అవర్స్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ కనుక మీరు తినకుండా ఉన్నట్టయితే మీకు అసలు వ్యాధి అనేది రాదమ్మా అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయమ్మా ఇప్పుడు నన్నే చూస్తున్నారు కదా మీరు చాలా మంది నమ్మరు నేను చెప్పినా కూడా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇలాగే లాస్ట్ సమ్మర్లో హిమాలయాలకు వెళ్తే అక్కడ ఏదో ట్రెక్కింగ్ చేయవలసి వస్తే అందరికంటే పెద్దోళ్ళు ఎవరో ఏళ్ళ మంది వచ్చారంటే నాకు కూడా వచ్చిన వాళ్ళు అన్నారు మా రాజుగారికి డెబ్బై ఏళ్ళు అని వాళ్ళు భూమి నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి వాళ్ళు నమ్మట్లా అవునండి అప్పుడు నా ఆధార్ కార్డు చూపిస్తే అప్పుడు నమ్మారు అనమాట వాళ్ళు వాళ్ళు షాక్ అని చేత మనం లైఫ్ స్టైల్ ని బట్టి మన ఆరోగ్యం అనేది ఉంటుందమ్మా అదే విధంగా మనం ఎంత సంపాదించామనేది కాదు డబ్బు జీవితానికి తప్పనిసరి అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యానికి కూడా కొంత టైం ఇవ్వమని మీ ద్వారా మొత్తం ప్రేక్షకులందరికీ చెప్తున్నానమ్మా థ్యాంక్ యూ సార్ నమస్కారం